తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించుకుంది. చంద్రబాబు నిర్ణయాన్ని నేతలు ఆమోదించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబు నిర్ణయంపై పూర్తి వివరాలు చెప్పండి. షహీన్, విశాఖ స్థానిక ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఉప ఎన్నికకు సంబంధించి కూటమి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించింది. ఇవాళే ఈ నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో ఈ మేర సందిగ్ధత కొనసాగుతూ వస్తున్నందున ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలందరితోనూ ఈ మేర అభిప్రాయం తీసుకుని నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే కనుక, గతంలో ప్రస్తుతం విశాఖ ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ గతంలో వైకాపా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన సమయంలో తర్వాత జనసేన పార్టీలోకి రావడంతో అప్పుడు పార్టీ మారారనే ఆరోపణల మీద ఆయనకు దీనికి సంబంధించి ఆయన మీద అనర్హత వేటి అనేది వేయటం జరిగింది. దీంతో ఉప ఎన్నిక రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో వైకాపా కొత్త సత్యనారాయణ నిలబెట్టాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయన నిన్ననే నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం కూటమి అభ్యర్థులు నిలబెట్టాలా వద్దా ఊగిసలాట సందిగ్ధత అంతే కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే గతంలో ఏదైతే స్థానిక సంస్థల కోట ఎన్నికలు జరిగాయి ఆ టైంలో తెలుగుదేశం పోటీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఏదైతే అప్పుడు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బలవంత ఏకగ్రీవాలు చేయడం, అలాగే తెలుగుదేశం నేతలు బెదిరించడం, అలాగే తెలుగుదేశం నేతల మీద దాడులు చేయించి పోటీలో ఉండకుండా చేయడం వంటి పరిణామాలు దృష్టి ఆ టైంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల కోట ఉప ఎన్నికకు సంబంధించి కేవలం స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళు మాత్రమే ఓటర్లుగా ఉన్నందున వీరు మాత్రమే పోటీ చేయాల్సి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుడు వాస్తవంగా అప్పుడు ఉన్న బలం ప్రకారం అధికార వైకాపాకి 60% మంది వరకు సభ్యులు ఉన్నప్పటికీ కూడా మారిన ప్రభుత్వ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది ఇటు కూటమి పార్టీ ఎక్కడం చూపిన సందర్భాలు ఉన్నాయి. అటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏదైతే కొంతమంది తెలుగుదేశంలో చేస్తాం, అలాగే కొంతమంది జనసేనలో చేస్తాం, ఇలాంటి పరిణామాలు అవి చోటు చేసుకున్నాయి. గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పటికీ కూడా అభ్యర్థి విషయంలో మాత్రం ఊగిసలాట కొనసాగుతూ వచ్చింది. చివరగా ఇవాళ నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో దీనిపై ఏం చేద్దామని చెప్పి అధినేత చంద్రబాబు నేతలందరితోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే స్థానిక పరిస్థితుల దృష్ట్యా పోటీకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే హుందా రాజకీయాలు చేద్దామని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి బలవంతంగా వెళ్ళటం, అలాగే ఎదుటి హుందా రాజకీయాలకి అవకాశం కల్పించేలాగా తమ నిర్ణయాలు ఉండాలని చెప్పి తెలుసుకుంటూ నేతలందరూ కూడా ఈ అభిప్రాయాన్ని ఆమోదించారు. దీంతో కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి కూడా ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో నిర్ణయించడం జరిగింది. దీంతో విశాఖ స్థానిక సంస్థల కోట ఉప ఎన్నిక అనేది ఏకగ్రీవం కానుంది. ధన్యవాదాలు కృష్ణ.